అలా ఈ భోగనాథుడు ఈ భోజనం శిష్యులతో కుక్కతో ఆ కొండ మీదకి వచ్చాడు. ఇంకా కొండ దిగి గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. సరే వచ్చాడు, అక్కడ ఉన్నాడు, చెప్పాడు ఇంకా నేను గురువు గారి దగ్గరికి వెళ్తున్నాము, రేపు పొద్దున వెళ్తాము, ఈలోపు మీకు ఉపకారం చేస్తాను అన్నాడు ఆయన. నేను మంత్రశక్తితోటి మంత్రశక్తితోటి ఔషధుల యొక్క రహస్యములను కూడా తెలుసు కనుక నేను కొన్ని గుటికలు తయారు చేశాను, మాత్రలు. ఆ మాత్రలు కనుక వేసుకుంటే మరణం రాదు, కావాలంటే చూడండి మీకు ఇస్తాను శిష్యులకు అన్నాడు. అందరికీ తలా ఓ మాత్ర ఇచ్చాడు. అక్కడ కుక్క ఉన్నది, ఆ కుక్క నోట్లో ఒక మాత్ర వేశాడు. ఆ మాత్ర వేసిన ఒక నిమిషానికి కుక్క కాస్త పడి చచ్చిపోయింది. అక్కడ శిష్యుల్లో పెద్ద శిష్యుడు ఉన్నాడు, ఆ శిష్యుడికి ఇచ్చాడు. వాడు నోట్లో వేసుకున్నాడు, మింగాడు. వాడు కింద పడ్డాడు, వాడికి గుండె కొట్టుకోవటం లేదు. తాను మిగతా ఇద్దరు శిష్యులు ఉన్నారు, ఇద్దరు శిష్యులకు చెరక మాత్ర ఇచ్చాడు. వాళ్ళు వేసుకోలేరు, చూస్తున్నారు. కుక్క వేశాడు, కుక్క చచ్చింది, పెద్దన్న గారికి ఇచ్చాడు, శిష్యులు పెద్దవాడు, ఆయన కింద పడ్డాడు, గురువు గారు మిగతా మింగాడు, ఆయన కూడా కింద పడ్డాడు. ఏదో గురువు గారు మాత్రను పొరపాటును చేసి ఉంటాడు, ఏదో రాంగ్ కాంబినేషన్ ఏదో జరిగి ఉంటుంది, అమృతం బదులు విషం తయారైపోయింది, ఇవి వేసుకుంటే మనం కూడా చస్తాము, మనం చావకూడదు అని అనుకున్నారు. చూశారు వాడు ఎంతసేపటికి రావు, గురువు గారు పడిపోయినాడు, శిష్యుడు పడిపోయినాడు, కుక్క పడిపోయింది. ఇంకా వీళ్ళకి శవ సంస్కారాలు చేయాలా, కిందికి దిగి పల్లెటూళ్ళ ఊళ్ళోకి వెళ్ళి జనాన్ని పెంచుకొచ్చి శవాలన్నింటికీ కూడా దహన సంస్కారాలు ఏమో చేయాలా అని చెప్పి ఆ మాత్ర ఇచ్చి రాత్రులు పారేసి కిందికి వెళ్ళి జనాన్ని పెంచుకొని వచ్చారయ్యా, గురువు గారు కొండ మీద ఇట్లా పొరపాటు లేదో మా విషం మాత్రలు పొరపాటు దీన్ని మరణించారు అని చెప్పి తీసుకొచ్చారు. వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరు. అక్కడ కొండ మీద ఒక పెద్ద వండ మీద చైనా లిపిలో ఒక శిష్యుడు రాశాడు, గురువు గారు ఇట్లా అన్నారు, మాకు అమృతత్వం వచ్చింది, దివ్య శరీరాలు వచ్చినాయి, మేము సిద్ధులమైనాము, మీరు దురదృష్టవంతులు, మేము ఆకాశగమనంలో వెళ్తున్నాము, మేము ఎక్కడికైనా వెళ్ళగలం ఇప్పుడు అని చెప్పి అక్కడ చైనా భాషలో వ్రాయబడి ఉన్నది. ఈ మిగిలిన ఇద్దరు శిష్యులు వచ్చు కాబట్టి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కనుక వాళ్ళు చదివారు. అయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది, ఆయన ఆ కొండ మీద ఆ మాత్రల కోసం వెతికారు కానీ ఎందుకు దొరుకుతాయి, ఇంకా దొరకలేదు. ఇప్పటికి కూడా కుర్తాడం కొండల మీద ఒక బండలో పాతకాలపు చైనా రీతిలో సగం అరిగిపోయిన అక్షరాలు శిలాశాస్త్రం కనిపిస్తూ ఉన్నది. ఆ భోగనాథుడే పడలిలో కుమారస్వామి విగ్రహాన్ని వనమూలికలతో తయారు చేసిన వ్యక్తి. అది పడలిలో శిలా విగ్రహం కాదు, వనమూలికలతో తయారు చేసినటువంటి విగ్రహం. ఈ తిరుమూలము ఈ ఇందాక కవిత్వం చెప్పాడు చెప్తేనే ఆయనకు సిద్ధత్వం వచ్చింది కుమారస్వామి యొక్క అనుగ్రహం వల్ల, నందీశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల. ఆయన అంటాడు, నేను నందీశ్వరుణ్ణి ప్రార్థించాను, ఆ శివుని వాహనమైనటువంటి నందీశ్వరుడు నాకు దివ్యత్వాన్ని ఇచ్చాడు, నాకు లక్షల కోట్ల సంవత్సరాల స్మృతి కలిగింది, నాకు అతడు తమిళంలో రాసినటువంటి వేల పాటలు వాటిల్లో కనిపిస్తుంది. ఇట్లా శివభక్తులైనటువంటి వ్యక్తులు, సిద్ధులైనటువంటి వ్యక్తులు, మహాయోగులను పరమేశ్వరుణ్ణి ఆశ్రయించినటువంటి వ్యక్తులు, వీళ్ళు చూపించినటువంటి మహిమలు, చెప్పినటువంటి విశేషాలు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యము, దిగ్భ్రాంతి కలుగుతుంది. హిమాలయాలలో శివ సంబంధమైనటువంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఇప్పటికి కూడా కైలాస పర్వత ప్రాంతంలో కోజార్నాథ్ అని ఒక ఆలయం ఉన్నది. శైవులు దాన్ని మొట్టమొదట్లో అది భైరవాలయంగా నిర్మించబడింది. బౌద్ధమతం వచ్చిన తర్వాత దాన్ని బుద్ధుడు అన్నారు. బుద్ధుడి యొక్క విగ్రహాలు పెట్టారు. ఇప్పటికి అక్కడ వజ్రపాణి వీళ్ళందరి యొక్క విగ్రహాలు ఉన్నాయి. చైనా వాళ్ళ ఆ టిబెట్ను ఆక్రమించినప్పుడు ఆ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. అందులో ఉన్నటువంటి ప్రధానమైన విగ్రహాన్ని ఒక చైనా సైనికుడు తుపాకి బాయినెట్తో పొడిచాడు. పొడిస్తే దాంట్లో నుంచి నెత్తు వచ్చింది. దుర్మార్గుడా, ఎంత పని చేసావురా అన్న మాట వినిపించింది. వాడు నెత్తులు గక్కి చచ్చిపోయినాడు అక్కడే. అప్పుడు ఇంకా దాని జోలికి ఎవరు కూడా పోలేదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏదో కొంత రిపేర్ చేస్తున్నా చేశారు.
అయితే అక్కడికి మన వాళ్ళు ఎవరు కైలాస యాత్రకు పోయిన వాళ్ళు పోలేరు. అది ఎక్కడో చాలా ఇంటీరియర్ ప్లేస్లో ఉంటుంది, పోవటం సాధ్యం కదా మంచుకొండల్లో. అక్కడ మానస సరోవర ప్రాంతంలో ఆ గోజార్నాథ్ దేవాలయానికి కొంచెం దూరం అనుకోండి, అక్కడ తవ్వకాలు జరుపుతుంటే ఒక స్వర్ణ భైరవ విగ్రహం దొరికింది. స్వర్ణ విగ్రహం, కుక్క శునకం, బంగారు కుక్క యొక్క విగ్రహం దొరికింది, బంగారు శునకం విగ్రహం దొరికింది. అది ఆ రోజుల్లో దళైలామాకు చెప్పారు, ఇక్కడ శునకం దొరికిందండి, బంగారు శునకం దొరికింది అంటే అది భైరవుడి యొక్క వాహనమయ్యా, అది అక్కడే ఉంచండి, ఆలయం కట్టండి అన్నాడు దళైలామా. ఆ ప్రదేశం అంతా శివప్రదేశం, భైరవ ప్రదేశం. ఇక్కడ వజ్రభైరవుడు తిరుగుతూ ఉంటాడు హిమాలయాలలో, కాశీలో కాలభైరవుడు ఉన్నట్లే అక్కడ వజ్రభైరవుడు ఉన్నాడు. ఆ వజ్రభైరవుడు రక్షిస్తూ ఉంటాడు. కాశీ కైలాస పర్వత ప్రాంతంలో నేను కొంతకాలం కింద సంచారానికి వెళ్ళినప్పుడు నాతో పాటు 100 మంది వచ్చారు. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కూడా జరిగింది. కైలాస పరిక్రమకు వెళ్ళగలిగిన వాళ్ళందరూ వెళ్ళారు, నా అలాంటి వృద్ధులు వెళ్ళలేకపోయినారు, మేము యువతలే ఉన్నాము. ఉంటే అక్కడి నుంచి సెల్ ఫోన్లో వార్త వచ్చింది, వెళుతూ ఉన్న వాళ్ళలో ఒక భద్ర మహిళ, కొంచెం పెద్ద ఆవిడ, ఆవిడకు హార్ట్ అటాక్ వచ్చింది, పడిపోయింది, మరణిస్తుంది అని భయపడుతున్నారు. అయ్యో మనతో వచ్చిన ఆవిడ మరణిస్తుంది అని చెప్పి, అంటే ఏం చేయాలో స్వయంవారు ఏదైనా చెయ్యాలండి, ఏం చేస్తాము, ఆవిడ మరణించబోయే స్థితిలో ఉన్నది, హార్ట్ అటాక్ వచ్చింది, మనసు చలి తట్టుకోలేకపోయింది. సరే ఇసు కూరుతున్నారు, అప్పటికప్పుడు మనసు కూరుస్తున్నది, ఒక టెంట్ వేయించి అక్కడే కొన్ని ఇటుకలు సంపాదించి ఒక అరగంట ఆ ప్రాంతంలో గంటలో ఒక హోమ కొండను తయారు చేశారు అన్నవాడు. అక్కడ హోమం చేయటం మొదలుపెట్టాము. భైరవుణ్ణి ఆవాహన చేస్తున్నాను, నమో భూతనాథం, నమో ప్రేతనాథం, నమ కాలకాలం, నమో రుండమాలం, నమ కాళికా ప్రేమలోలం కరాళం, నమో భైరవం కాశికాక్షేత్రపాలం. కాశీక్షేత్రపాలకుడైన ఓ భైరవస్వామి రావయ్యా అని ప్రార్థించాం. హోమం జరుగుతున్నది, ఆహుతులు వేస్తున్నారు, భైరవ మంత్ర సాధన నా దగ్గర తీసుకొని చేశారు వాళ్ళు, చాలామంది ఉన్నారు అక్కడ, అందరూ ఆహుతులు వేస్తున్నారు. ఒక అరగంట అయ్యేసరికి ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. ఒక మిత్రుడు ఆ కొండ మధ్యలో కనిపిస్తున్నాడు. ఒక యోగి ఇంతకుముందు చెప్పిన ఆయన అతను కనిపిస్తున్నాడు. భైరవుడు వస్తున్నాడు, అనుగ్రహిస్తాడు, నీ చెప్పింది జరుగుతుంది, నువ్వెవరు అన్నాను నేను. మనిద్దరం 300 సంవత్సరాల కింద స్నేహితులము, ఇక్కడ డాకినీ శ్మశానం ఉన్నది, ఇక్కడ కలిసి తపస్సు చేశాం మనము, నువ్వేదో జన్మ మారి మళ్ళీ ఇటు వెళ్ళిపోయినావు, నేనే నిన్ను ఇక్కడికి రావాలని సంకల్పించి వచ్చేట్లు చేశాను అన్నాడు అతడు. అదేమిటంటే నేను నన్ను చాలామంది మన వాళ్ళు చాలాసార్లు మనం కైలాసయాత్ర వెళదామండి, మేము తీసుకెళ్తామండి, మాతో పాటు రండి అని అంటే, నేను వృద్ధుణ్ణి, ఆ చలికి తట్టుకోలేను, నా వల్ల కాదు, నేను రాలేను అన్నాను. సరే ఏదో కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఒకసారి మరీ బలవంతం చేస్తే వస్తాలి అన్నాను వెళ్ళాను. అంటే నీవు రావటం ఇష్టం లేని చలికి తట్టుకోలేవని, కానీ నేను నిన్ను చూడాలనుకున్నాను, చాలా కాలం అయిందయ్యా నిన్ను చూసి, అందుకని నేనే సంకల్పించాను, ఇక్కడ నీకేం ఇబ్బంది ఉండదు, నా కోసమే నేనే పిలిపించాను నిన్ను, మనం ఇద్దరము ఇంకో స్నేహితుడు కూడా ఉన్నాడు, మనం ముగ్గురం కలిసి ఇక్కడ తారా సాధన చేశాము, వెనక 200 లేదా 250 సంవత్సరాల క్రింద తారాదేవి యొక్క అనుగ్రహం ఉన్నది, అదిగో తారాదేవిని కూడా ఆవాహన చేస్తున్నాను, ఒకసారి చూద్దాం చూద్దు కానీ మనం అందరం కలిసి పూజించిన దేవత, అప్పుడు అందరినీ నిన్ను కూడా అనుగ్రహించింది. వందే వాసవ శక్తి పాదాబ్జం ప్రియభక్తం ప్రాతర్భాస్కర రక్తం పాపధ్వంసన శక్తం త్రీంకారాలకీరాదగ్ధారాతిసమూహాం విద్యుద్భాసుర్రవిక్షానిర్భూతాశ్రితమోహాం దేవశ్రీనిటలేర్నుద్యోత్స్నాలాలితపాదాం మేఘశ్రేణ్యుపజీవ్యశ్రోత్రాకర్షకనాదాం
శక్తి నాం అధిరాజ్మీం మాయారాం అధినాదాం తారాం అద్భుత సారాం గాయాం యుద్ధత వీరాం. మహావీరత్వం కలిగిన దేవి తారా, ఆ దేవత వచ్చి నిల్చున్నది. అటువంటి తారాదేవిని చూపించి మిత్రుడు చెప్పాడు, సరే మేము వెళ్తున్నాము, భైరవుడు వస్తున్నాడు, ఈ పని చేస్తాడే. భైరవుడు వచ్చాడు. కరుణామయుడైనటువంటి భైరవుడి యొక్క అనుగ్రహం. ఆ మహనీయుడు వచ్చాడు. వచ్చిన మరుక్షణంలోనే అక్కడ ఎప్పుడైతే ఇక్కడ భైరవుడు వచ్చాడో ఆకాశపు భూమికలో లోకమ్మురుమేని చోట, ఎక్కడున్నావో ఎక్కడి నుంచి వచ్చావో స్వామి, వచ్చాడు అక్కడ అదే సమయంలో. ఎక్కడి నుంచి వచ్చిందో ఈ 100 మంది మధ్యలోకి నల్లని కుక్క ఒకటి పెద్దది వచ్చింది. వచ్చి ఆమెను పట్టుకొని చీర పట్టుకొని వాసన చూసి లేపింది. ఆమె లేచి నిల్చున్నది. మళ్ళీ 24 గంటలు అందరూ కూడా మనసులో నడిచారు, వెనక్కి వచ్చారు. వీళ్ళు మళ్ళీ దిగి కొండ దిగి పరిక్రమ పూర్తి, పరిక్రమ అంటే ప్రదక్షిణాన్ని పరిక్రమ అంటారు ఉత్తర హిందుస్థాన్లో. పరిక్రమ పూర్తి అందరూ వాళ్ళ కార్లలో వాళ్ళు ఎక్కిందాక ఆ కుక్క అక్కడ నిల్చున్నది, మళ్ళీ కొండల్లోకి వెనక్కి వెళ్ళిపోయింది. అలా ఆ వారాణసి మహాక్షేత్ర బాలకుడైనటువంటి ఆ భైరవుని యొక్క వాహనం, మహాశ్మశాన సంచారి అయినటువంటి ఆ మహనీయుని యొక్క వాహనం ఆ రకంగా ఉపకారం చేసింది. ఆ కుక్క వచ్చి ఈ ఉపకారం చేసింది అనడానికి ఆనాడు ఉన్నటువంటి 100 మంది సాక్షులు. ఆ విధంగా